ఫోర్ను చూసే వాళ్ళంతా అది నిజమని వాళ్ళలాగే ఉండడం కోసం తాపత్రయపడతారు. వాళ్ళలాగే సెక్స్ చేయాలని తంటాలు పడుతుంటారు. ఇంకా చాలామంది ఫోర్న్ ఇండస్ట్రీని లగ్జరియస్ ఇండస్ట్రీ అని డబ్బెక్కువ సంపాదించవచ్చని అనుకుంటారు. కానీ అవన్నీ తెర ముందు కనబడే తలకు వెలుకులే. తెర వెనుక చీకట్లో ఉన్న చేదు నిజాలు తెలిస్తే వేలెక్కడ వేసుకోవాలో అక్కడే వేసుకుంటారు. ప్రొఫెషనల్గా తీసే పోర్న్ వీడియోల్లో ఉండేది అసలు సెక్సే కాదు. దాంట్లో స్త్రీని కేవలం సెక్స్ ఆబ్జెక్ట్లానే చూపిస్తారు. తనతో అనవసరమైన అరుపులు అరిపిస్తారు. తనకు అపరిమితమైన కోరికలున్నట్లు చూపిస్తారు. స్త్రీ స్త్రీలాగా కాకుండా సెక్స్తో రగిలిపోయే కామ పిశాచాల్లా వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేస్తారు. చాలా పోర్న్ వీడియోలు స్త్రీ బాడీ కూడా తన స్వంతది కాదు. ఎలాగంటే బ్రెస్ట్ సైజును పెంచే విధంగా శరీరంపై అస్సలు ముడతలు లేకుండా ఇంజెక్షన్లు ఇస్తుంటారు. మనకు తెలిసింది మాత్రం సక్సెస్ఫుల్ పీపుల్ అయిన సన్నీ లియోనీ, మియా మాల్కోవా, మియా ఖలీఫాలే. కానీ చాలామంది పోర్న్ స్టార్ల జీవితాలు చెల్లా చెదురైపోయి ఉంటాయి. క్రిస్ హెడ్జ్ రాసిన ఎంపైర్ ఆఫ్ ఇల్యూషన్ అనే బుక్లో రోల్డన్ అనే పోర్న్ స్టార్ ఇలా చెప్పింది, నా ఫస్ట్ వీడియోకి $1,000 ఇస్తానని చెప్పి $600 ఇచ్చారు. తర్వాత నాకు గనేరియా సోకింది. మేము నెలకొకసారి HIV టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అది కూడా ప్రమాదమే, ఎందుకంటే నెలలో ఎంతోమందితో మేము నటించాల్సి ఉంటుంది. గనేరియా, హెర్పిస్ ఇంకా ఇతర STDల బారిన పడ్డాను. కొత్త వాళ్లను ఆనల్ సెక్స్ చేయమని అడుగుతారు. రఫ్ సెక్స్ చేయాలనే రూల్ కూడా ఉంటుంది. దాంతో ఆనల్ డ్యామేజ్ అయిపోయి ఆపరేషన్లు కూడా అవుతాయి. విజినల్ ఆపరేషన్లు కూడా అవుతాయి. దాంట్లో మాపై మూత్రం పోస్తారు. మమ్మల్ని బిచ్, ఓర్, కంట్ అని ఇష్టం వచ్చినట్టు తిడతారని చెప్పుకొచ్చింది. ఇంత తెలిసి చాలామంది దాంట్లోకి ఎందుకెళ్తారంటే వేరే గత్యంతరం లేక, వెళ్ళాక దాంట్లో నుండి బయటికి రాలేకే అంటారు మరికొంతమంది పోర్న్ స్టార్లు. మగ పోర్న్ స్టార్లు కోవర్జిన్ అనే ఇంజెక్షన్ని డైరెక్ట్గా పురుషనాళానికి వేసుకుంటారు. దాంతో పెనీస్ ఎక్కువసేపు స్టాండ్ అవుతుంది. ఇలా ఎక్కువసార్లు చేయడం వల్ల అక్కడ హోల్ పడి బ్లడ్ బ్లీడ్ అవడమే కాకుండా మొదటికే ప్రమాదం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మ్యాక్స్ హార్డ్ కోర్ అనే పోర్న్ స్టార్ అయితే స్త్రీని ఫిజికల్గా దారుణంగా అబ్యూజ్ చేసేవాడు. అతను తీసిన ఎక్స్ట్రీమ్ వీడియోల కారణంగా ప్రస్తుతం ఫ్లోరిడా జైల్లో ఉన్నాడు. బ్యారీ అనే పోర్న్ స్టార్ వీడియోలు కూడా చాలా చోట్ల ఇల్లీగల్ చేయబడ్డాయి. పోర్నులో మగ పోర్న్ స్టార్ల కన్నా ఫీమేల్స్కి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. చాలామంది పోర్న్ స్టార్స్ ఫిజికల్ పెయిన్ను భరించలేక డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా పోర్న్ వీడియోల్లో సెక్స్ కన్నా అక్కడంతా హింసే ఉంటుంది. ఆ వీడియోలు మాస్టర్బేషన్ను కూడా ప్రమోట్ చేయలేవు. ఎందుకంటే అలాంటి వీడియోలను చూస్తూ ప్లెజర్ ఫీల్ కావాలంటే వాడిలో స్త్రీని హింసించే సాడిస్ట్ ఖచ్చితంగా ఉండి తీరాలి.